అసలు ఒక సినిమాని కంప్లీట్గా యునీక్గా ఒక పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ సెటప్లోకి తీసుకుని వెళ్ళి అద్భుతమైన విజువల్స్తో అదిరిపోయే యాక్షన్ సీన్స్తో అవుట్స్టాండింగ్ హీరోయిజంని మనకు రుచి చూపించే మూవీ ఈ మ్యాడ్మ్యాక్స్ ద ఫ్యూరీ రోడ్. హాలీవుడ్ మాస్టర్ మైండ్ జార్జ్ మిల్లర్ ఈ మ్యాడ్మ్యాక్స్ వరల్డ్ని క్రియేట్ చేశారు. అసలు మెయిన్గా ఆడియన్స్ ఒక సినిమాని ఎందుకు చూస్తారంటే కాసేపు వాళ్ళ ప్రపంచాన్ని వదిలేసి వేరే ప్రపంచంలోకి వెళ్ళి ఆ క్యారెక్టర్స్తో ట్రావెల్ అయ్యి ఎంటర్టైన్ అవడం కోసం. అలా చెయ్యాలి అంటే రాసుకునే స్క్రిప్ట్లో సెటప్, అంటే మన కథ ఎక్కడ జరుగుతుంది, ఏ టైం లైన్లో జరుగుతుంది అనేవే ఆ సెటప్ని డిసైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, అవతార్ సినిమాలో కథ సెటప్ వచ్చేసి పాండారా అనే గ్రహంలో జరుగుతుంది. ఈ కథకి ఇదే సెటప్. అదే బాహుబలిలో అయితే మాయిష్మతి అనే ఒక మహాసామ్రాజ్యంలో కథ జరుగుతుంది. అదే రంగస్థలంలో అయితే 1985లో రంగస్థలం అనే ఒక ఊర్లో కథ జరుగుతుంది. అలాగే ఈ మ్యాడ్మ్యాక్స్ ఫ్యూరీ రోడ్లో ప్రపంచం మొత్తం మనుషులంతా అంతరించిపోయి ఎక్కడో ఒక చోట మనుషులు బ్రతికి ఉంటే ఆ ప్రపంచం ఎలా ఉంటుందనేదే ఈ మూవీ సెటప్. అసలు ఈ మ్యాడ్మ్యాక్స్ మూవీ కథ ఏంటి, ఈ కథతో డైరెక్టర్ ఏం చెప్పదలుచుకున్నారు, ప్లస్ ఈ మూవీ వెనక ఫిల్మ్ మేకింగ్ ఫ్యాక్ట్స్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ దానికంటే ముందుగా మీరు ఇంకా మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్లే ముందు స్పాయిలర్ అలర్ట్, ఈ మూవీ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది. మేము ఈ కథని 3 విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. 1, స్టోరీ ఎక్స్ప్లెనేషన్. 2, మెయిన్ మీనింగ్ అండ్ మోటివ్ ఆఫ్ ద ఫిల్మ్. 3, ఫిల్మ్ మేకింగ్ ఫ్యాక్ట్స్ బిహైండ్ మ్యాడ్మ్యాక్స్. ముందుగా 1, స్టోరీ ఎక్స్ప్లెనేషన్. ఈ కథ గురించి తెలుసుకునే ముందు ఈ కథలోని క్యారెక్టర్స్ ఏంటో తెలుసుకుందాం. 1, మ్యాక్స్, వేస్ట్లాండ్లో ఒంటరిగా సర్వైవల్ చేసే ఒక ఎక్స్ కాప్. 2, ఫ్యూరియోసా, ఈమె ఇమ్మోర్టల్ జో కింద పనిచేసే వారియర్. సింపుల్గా చెప్పాలంటే ఇమ్మోర్టల్ జోకి సేనాధిపతి. 3, ఇమ్మోర్టల్ జో, ద విలన్ ఆఫ్ ద ఫిల్మ్. పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్లో ఉన్న రిసోర్సెస్ అన్నీ తన ఆర్మీతో ఆక్రమించుకుని రూల్ చేస్తుంటాడు. ప్రపంచం అంతా వాటర్ కోసం చస్తుంటే వాటర్ సప్లైస్, ఫుడ్ సప్లైస్ అన్నీ తన దగ్గర లాక్ చేసి పెట్టుకుంటాడు. 4, నక్స్. ఈ సినిమాలోనే ఇది ఒక క్రేజీ క్యారెక్టర్, ఇమ్మోర్టల్ జో దగ్గర పనిచేసే ఒక వారియర్. 5, ఇమ్మోర్టల్ జో 5 వైవ్స్. అండ్ ఈ కథలోని క్యారెక్టర్స్తో పాటు కొన్ని మెయిన్ లొకేషన్స్ గురించి కూడా తెలుసుకుందాం. 1, బుల్లెట్ ఫామ్. 2, గ్యాస్ స్టేషన్. 3, గ్రీన్లాండ్. 4, సిటడల్. ఇవి ఈ కథలోని మెయిన్ క్యారెక్టర్స్ అండ్ మెయిన్ లొకేషన్స్. ఓపెన్ చేస్తే వేస్ట్ ల్యాండ్. మ్యాక్స్ వాయిస్ ఓవర్తో కథ ఓపెన్ అవుతుంది. ఒక బంచ్ ఆఫ్ రోడ్ వారియర్స్ కలిసి మ్యాక్స్ని క్యాప్చర్ చేస్తారు. కట్ చేస్తే మ్యాక్స్ బాడీ మీద ఒక వ్యక్తి టాటూ ప్రింట్ చేస్తుంటాడు, ఓ నెగటివ్ బ్లడ్ గ్రూప్, యూనివర్సల్ డోనర్ అని. అంటే మ్యాక్స్ తన బ్లడ్ని ఎవరికైనా డొనేట్ చేయొచ్చు, అంటే ఎవరైనా మ్యాక్స్ బ్లడ్ని యూజ్ చేసుకోవచ్చు అని అర్థం. మ్యాక్స్ అక్కడ నుండి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు, కానీ ఇమ్మోర్టల్ జో వారియర్స్ మ్యాక్స్ని క్యాప్చర్ చేస్తారు. టైటిల్ కార్డ్తో సీన్ ఎండ్ అవుతుంది. కట్ చేస్తే ఇమ్మోర్టల్ జో తన దగ్గరున్న ఆయిల్ రిసోర్సెస్ అయిపోవడం వల్ల ఫ్యూరియోసాని గ్యాస్ స్టేషన్ దగ్గరికి పంపించి గ్యాస్ రీఫిల్ చేయాలనుకుంటాడు. అనుకున్నట్టే వార్రిక్ స్టార్ట్ అవుతుంది. వార్రిక్ వెళ్తుండగా సడన్గా ఫ్యూరియోసా వార్రిక్ వెళ్లాల్సిన డైరెక్షన్లో కాకుండా వేరే డైరెక్షన్కి రూట్ చేంజ్ చేస్తుంది. అది గమనించిన ఇమ్మోర్టల్ జోకి అసలు విషయం తెలుస్తుంది. అసలు ఇక్కడే కథలోని మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఇమ్మోర్టల్ జో తను చనిపోయిన తర్వాత తన రాజ్యాన్ని పరిపాలించడానికి 5 కొడుకుల్ని కనాలనుకుంటాడు. అందుకే 5 వైఫ్స్ని జాగ్రత్తగా కాపాడాలనుకుంటాడు. కానీ ఫ్యూరియోసా ఇమ్మోర్టల్ జో చేస్తున్న పాపాలని చూసి అక్కడ నుండి ఆ 5 వైఫ్స్ని తప్పించి గ్రీన్లాండ్కి తీసుకువెళ్ళి వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వాలనుకుంటుంది. అందుకే వార్రిగ్లో సీక్రెట్గా 5 వైఫ్స్ని కూడా తీసుకువెళ్తుంది. ఇది తెలిసిన ఇమ్మోర్టల్ జో వెంటనే తన మొత్తం సైన్యంతో ఫ్యూరియోసా మీద రోడ్ వార్కి బయలుదేరతాడు. అసలు ఇదే ఈ కథలోని మెయిన్ కాన్ఫ్లిక్ట్. ప్యారలల్గా ఇమ్మోర్టల్ జో వారియర్స్ని రెడీ చేసేటప్పుడు మ్యాక్స్ని తన బ్లడ్ బ్యాగ్గా యూజ్ చేసుకోవడానికి నక్స్ మ్యాక్స్ని తన వెహికల్కి ఫిట్ చేసుకుంటాడు. అసలు ఈ స్టార్టింగ్ 30 మినిట్స్ ఆఫ్ మూవీలో హీరో ఉండే సిచ్యువేషన్ని పిక్చర్ చేసిన విధానం అండ్ మ్యాక్స్గా యాక్ట్ చేసిన టామ్ హార్డీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ స్పెక్టాక్యులర్ అని చెప్పొచ్చు. కట్ చేస్తే ఇమ్మోర్టల్ జో ఆర్డర్ ప్రకారం వారియర్స్ అందరూ వార్రిగ్ని ఆపడానికి ట్రై చేస్తుంటారు. మధ్యలో ఒక పెద్ద ఇసుక తుఫాన్ వస్తుంది. ఈ తుఫాన్లో కొన్ని వెహికల్స్ డ్యామేజ్ అవుతాయి. మ్యాక్స్ అండ్ నక్స్ వెహికల్ అయితే
కంప్లీట్గా డెస్ట్రాయ్ అయిపోతుంది. మ్యాక్స్ హెడ్కున్న హెల్మెట్ నక్స్ హ్యాండ్కి ఇరుక్కుపోవటం వల్ల మ్యాక్స్ నడుస్తూ ఆగి ఉన్న వారిక్ దగ్గరికి వెళ్తాడు. ఫ్యూరియోసాని అండ్ ఇమ్మోర్టల్ జో వైఫ్స్ని గన్తో భయపెడుతూ లింక్ని కట్ చేయమంటాడు. అంతే, ఫ్యూరియోసాకి మ్యాక్స్కి మధ్య ఫైట్ జరుగుతుంది. చివరికి మ్యాక్స్ గన్స్తో ఫ్యూరియోసాని భయపెడుతూ వార్రిగ్ని కంట్రోల్లోకి తీసుకుంటాడు. అసలు ఈ ఫైట్ సీన్ మొత్తం క్యారెక్టర్ ఆర్క్స్ని కనెక్ట్ చేస్తూ స్ట్రక్చరైజ్డ్గా యాక్షన్ని డిజైన్ చేశారు. గ్రీన్లాండ్కి వెళ్ళటానికి ఒక చిన్న లోయ అంటే క్యానియన్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఇమ్మోర్టల్ జో వార్ ఫోర్సెస్ బుల్లెట్ ఫామ్ నుండి గ్యాస్ స్టేషన్ నుండి ఇమ్మోర్టల్ జో వారియర్స్ చేసే సౌండ్స్ని గాల్లో పేలుతున్న ఫ్లేయర్స్ని చూసి ఈ లోయ దగ్గరికి వార్రిగ్ని అటాక్ చేయడానికి వస్తుంటారు. కానీ ఫ్యూరియోజా అక్కడ ఉన్న ఎనిమీస్తో ముందే డీల్ని కుదుర్చుకుంటుంది. పెట్రోల్ ఇస్తానని చెబుతుంది. ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తులు వేణి బ్లాస్ట్ చేసి క్లోజ్ చేస్తారు. కానీ ఫ్యూరియోజా అండ్ మ్యాక్స్ అక్కడ నుండి ఎస్కేప్ అవుతుంటారు. ఎనిమీస్ వార్రిగ్ని చేస్ చేస్తుంటారు. ఇంకో పక్క ఇమ్మోర్టల్ జో దారిని క్లియర్ చేసి మాస్టర్ ట్రక్తో అటాక్ చేయడానికి బయలుదేరతాడు. ఈ చేజ్లో ప్రెగ్నెంట్ లేడీ స్ప్లెండెడ్ ఇమ్మోర్టల్ జోని ఆపడం కోసం వార్రిక్ డోర్ని తెరిచి వెహికల్ని ఆపకపోతే నేను కిందకి దూకేస్తానని నీ కొడుకుల్లో ఒకరు చనిపోతారని బెదిరిస్తుంది. కానీ ఆ చేజ్లో నిజంగానే స్ప్లెండెడ్ చనిపోతుంది. వార్రిక్ వెళ్ళిపోతుంది. ఇమ్మోర్టల్ జో చనిపోయిన స్ప్లెండెడ్ బాడీ నుండి పిల్లాన్ని బయటికి తీపిస్తాడు. కానీ పిల్లాడు చనిపోయి ఉంటాడు. కట్ చేస్తే ఇమ్మోర్టల్ జో బ్రదర్ వార్రిక్ వైపు తన వారియర్స్ అందరిని తీసుకొని వెళ్తాడు. హీరో ఒక పెద్ద బ్లాస్ట్ చేసి ఆ వెహికల్స్ని మొత్తం డెస్ట్రాయ్ చేస్తాడు. ఈ ఒక్క షాట్లో హీరోయిజంని కన్వే చేసిన విధానం అయితే అల్టిమేట్ అని చెప్పొచ్చు. కట్ చేస్తే ఫ్యూరియోసా గ్రీన్లాండ్ దగ్గరికి చేరుకుంటుంది. అక్కడ ఉన్న తన యాన్సిస్టర్స్ తనని గుర్తుపట్టి నువ్వు వెతుకుతున్న గ్రీన్లాండ్ అంతరించిపోయిందని చెప్తారు. ఇంకా ఫ్యూరియోసా బాధ వర్ణనాతీతం. కట్ చేస్తే ఫ్యూరియోసా బైక్స్లో ఫుల్గా ఆయిల్ లోడ్ చేసి ఇంకా ముందుకు వెళ్తే గ్రీన్లాండ్ ఉండొచ్చనే హోప్తో బయలుదేరుతుంది. అప్పుడు మ్యాక్స్ వాళ్ళని ఆపి ఇటువైపు వెళ్తే ఇసుక తప్పితే ఏమీ ఉండదు. అదే మనం వెనక్కి తిరిగి ఇమ్మోర్టల్ జోని ఆపి క్యానియన్ గుండా కనుక వెనక్కి తిరిగి వెళ్తే అక్కడ ఉన్న రిసోర్సెస్ మొత్తం మనం అవుతాయి, ప్రజలకి ఫ్రీడమ్ వస్తుందని చెప్తాడు. కట్ చేస్తే ప్లాన్ ప్రకారం వార్రిక్ రిటర్న్ అవుతుంది. అది చూసిన ఇమ్మోర్టల్ జో అండ్ ఆర్మీ వార్రిక్ని చేస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అసలు ఈ క్లైమాక్స్లో యాక్షన్ సీక్వెన్సెస్ని ఎలా ఫిల్మింగ్ చేశారని మనం వండర్ అయిపోతూ ఆ యాక్షన్ సీన్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈ చేజ్లో ఫ్యూరియోసా ఇమ్మోర్టల్ జోని చంపేస్తుంది. నక్స్ ప్రాణత్యాగం వల్ల క్యానియన్ అంటే ఆ లోయ క్లోజ్ అయిపోతుంది. ఇంజూర్ అయిన ఫ్యూరియోసాకి యూనివర్సల్ డోనర్ అయిన మ్యాక్స్ బ్లడ్ ఇచ్చి కాపాడతాడు. వార్రిక్ సిటడెల్ దగ్గరికి చేరుకుంటుంది. వారియర్స్ అటాక్ చేయడానికి క్రిందకి దిగుతుంటారు. అప్పుడు మ్యాక్స్ చనిపోయిన ఇమ్మోర్టల్ జోని చూపిస్తాడు. అందరూ షాక్ అయ్యి భయపడతారు. అక్కడ ఉన్న ప్రజలంతా సిటడెల్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కుతుంటారు. మ్యాక్స్ తన ఫ్రీడమ్ని వెతుక్కుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇది మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ స్టోరీ. నెక్స్ట్, మెయిన్ మీనింగ్ అండ్ మోటివ్ ఆఫ్ ద ఫిల్మ్. జార్జ్ మిల్లర్ ఈ కథ ద్వారా నేచురల్ రిసోర్సెస్ యొక్క ఇంపార్టెన్స్ని, నేచర్కి మనం ఇవ్వాల్సిన వాల్యూ గురించి ఒక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీతో ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేశారు. ఒక్క మొక్క నాటడానికి సీడ్స్ ఉన్నా కానీ సారం లేని భూమిని చూపించి ప్లాంట్స్ అండ్ ట్రీస్ యొక్క ఇంపార్టెన్స్ చూపించారు. అలానే వాటర్ కోసం మనుషులు యుద్ధం చేయాల్సి వస్తుందనే మీనింగ్ని కన్వే చేశారు. ఇదే అసలు ఈ కథని మనకు చూపించడానికి మెయిన్ మీనింగ్ అండ్ మోటివ్. నెక్స్ట్, ఫిల్మ్ మేకింగ్ ఫ్యాక్ట్స్ బిహైండ్ మ్యాడ్ మ్యాక్స్. అసలు జార్జ్ మిల్లర్ ఈ కథకి 1997లోనే స్క్రీన్ ప్లే కంప్లీట్ చేశారు. అది పోస్ట్ పోన్ జరుగుతూ 2010లో ఫిల్మింగ్ స్టార్ట్ అయింది. ఫైనల్గా 2015లో మూవీ స్క్రీన్స్ మీదకి వచ్చింది. ఇంకొక అన్బిలీవబుల్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కథకి రైటర్, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ కూడా జార్జ్ మిల్లరే. తన మాస్టర్ మైండ్తో స్పెక్టాక్యులర్ ఫిల్మ్ మేకింగ్ స్కిల్తో ఒక 2 అవర్స్ అన్ఫర్గెటబుల్ యాక్షన్ని ఎక్స్పీరియన్స్ అయ్యేలా చేశారు. పర్సనల్గా నాకైతే యాక్షన్ జానర్లోనే బెస్ట్ ఫిల్మ్ మ్యాడ్ మ్యాక్స్ ద ఫ్యూరీ రోడ్. అసలు ఈ మూవీ ఫిల్మ్ మేకింగ్ని అబ్జర్వ్ చేస్తే కొన్ని కొన్ని సీన్స్ ఎలా ఫిల్మింగ్ చేశారని మనం స్టన్ అయిపోతాం. పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ని రీక్రియేట్ చేయటం కానీ క్యారెక్టర్స్ మేకప్, వెహికల్స్ని క్రియేట్ చేసిన విధానం, అసలు ఈ మూవీలో మాట్లాడుకోవాలి కానీ ప్రతి ఒక్క ఫ్రేమ్, ప్రతి ఒక్క సీన్ ఒక డైమండ్ అని చెప్పొచ్చు. అందుకే ఈ మూవీకి 6 ఆస్కార్స్ వచ్చాయి. బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ సౌండ్ మిక్సింగ్, బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైల్, బెస్ట్ సౌండ్ ఎడిటింగ్, బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్. ఈ 6 ఆస్కార్ అవార్డ్స్ ఈ ఫిల్మ్ గెలుచుకుంది. ఐ థ్యాంక్ మాస్టర్ మైండ్ జార్జ్ మిల్లర్ ఫర్ గివింగ్ మీ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. సో మూవీ లవర్స్,
ఇలాంటి ఎగ్జైటింగ్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ మేకింగ్ స్టఫ్ కోసం మా సినీ క్లాసిక్స్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.